हाय फ्रेंड्स वेलकम टू जॉब डन यूट्यूब चैनल मन की एपी लोनी इंजीनियरिंग स्टूडेंट्स एवरो वार कोलुल गुरिंची लेटेस्ट अपडेट अनेदी रावडम जरिगिंदी सो दानिकी संबंधिंचिन पूर्ति इंफर्मेशन मीकु वीडियोलो अंदिस्तानु एपी लो उन्न इंजीनियरिंग स्टूडेंट्स संबंधिंचि अन्नमाट सो इक विवरालोकि वेल्लिपोदाम सिविल मेकानिकल त्रिबुली अभ्यर्थुलकु अवकाशालु अनेदी मेंडुगा उन्नायि నైపుణ్యాలు ఉంటే కనుక ఇంజనీరింగ్లో బ్రాంచెస్తో సంబంధమే లేకుండా ఉద్యోగాలు అనేది సాధించవచ్చు అంటూ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో ప్రచురించారు. ఇక ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తి అంటే పూర్తి స్థాయిలో మారిపోతుందన్నమాట. ఐటీ ఉద్యోగాల్లో ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి చదవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచ్ చదివినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేది వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థికి అవకాశం దక్కడం గమనార్హం అన్నమాట. వివిధ కంపెనీలు బ్రాంచ్లను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలకే వారు పరీక్షిస్తున్నారు. ఇక కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోని సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అంటే త్రిబులీ కోర్సులు చదువుతున్న వారు కూడా తమను తాము మార్చుకొని ప్రాంగణ ఉద్యోగాలను సాధిస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు మానవ వనరుల అవసరాలను పెరిగినాయి అన్నమాట. సో దాంతో కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పించి బ్రాంచ్లకు ఇవ్వట్లేదంట. ఇక ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలు ఉన్న వారికి సాఫ్ట్వేర్ కంపెనీలు మంచి ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీంతో కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఐటీ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను నేర్చుకుంటూ ముందడుగనేది చేస్తున్నారంటూ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో ప్రచురించారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆమె చెప్తుంది, అదనపు కోర్సులతో టీసీఎస్లో ఉద్యోగం అనేది నేను సంపాదించానంటూ ఈమె చెప్తుంది అనమాట. ఈమె పేరు ఐశ్వర్య. సో నేను త్రిబులీలో 4వ ఏడాది చదువుతున్నాను, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇందులో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నందున సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని పైథాన్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ జావా నేర్చుకున్న, ఆన్లైన్లో సర్టిఫికేట్ కోర్సులు చేశా. టీసీఎస్ డిజిటల్లో నాకు 7.2 లక్షల ప్యాకేజీతో జాబ్ అనేది వచ్చింది అంటూ ఈమె చెప్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, బ్రాంచ్తో సంబంధం లేకుండా ఏదైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు నైపుణ్యాలు కావాలనుకుంటున్నాయో అటువంటి నైపుణ్యాలు మనం స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా ఈ యొక్క కొలువులు సొంతం చేసుకోవచ్చని ఈనాటి ఇంజనీరింగ్ యువత నిరూపిస్తున్నారనమాట. సో టోటల్గా మనకి ట్రెండ్ అనేది మారిపోయింది ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.